Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క సెంటీమీటర్ ఎత్తు కూడా తగ్గించట్లేదని చెప్పి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ అబద్దాలని ప్రచారం చేసి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నట్టుగా ఒక ప్రజల్లో అపోహని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద సుదీర్ఘంగా చర్చించినప్పుడు అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సెంటీమీటర్ ఎత్తు కూడా తగ్గదు. పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఒరిజినల్ డిజైన్స్ ఉన్నాయో ఆ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని చెప్పి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ స్పిల్వే పనులని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పి చెప్పారు. దీనంతటికీ కారణం, ఈ గందరగోళానికి కారణం ఏంటనేది కూడా వివరించడం జరిగింది. ఆయన 2017లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించే హడావుడిలో ఆ రోజు అర్ధరాత్రి పూట ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని దాన్ని అమలు చేసే క్రమంలో 2014 రేట్లను మాత్రమే మేము ఆమోదిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ దానికి ఎలాంటి అభ్యంతరాలను కూడా ఆ ప్రభుత్వం చెప్పలే. అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని, లేవనెత్తిన అంశాన్ని కూడా ఇవాళ క్యాబినెట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ ప్రభుత్వం, దాన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేంద్రంతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రి ఇప్పటికే 4-5 సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలవడం, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అక్కడ జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి పరిస్థితిని వివరించడం, పోలవరం అథారిటీతో మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే 29,000 కోట్లు R&R అవుతుంది, 23,000 కోట్లు ప్రాజెక్టుకు అవుతుంది, అలాంటప్పుడు ఇది తగ్గిస్తే ఇది కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టమైన వాదనని కేంద్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని కూడా సీఎం గారు చెప్పారు. అక్కడి నుంచి కూడా సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, మనం ఏదైతే చెప్పామో దాని పట్ల అక్కడ కేంద్ర జనవరుల శాఖ కానివ్వండి, ఆర్థిక శాఖ కానీ సానుకూలత వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తుందని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడే ఈ 2014 రేట్లని మేము అమలు చేస్తా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం కానీ డిసెంట్ చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, ఈ అపోహలు వచ్చిండేవి కాదు. కానీ అసలు విషయాన్ని వదిలేసి పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడేదో ఎత్తు తగ్గించేస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని పట్ల ఏదో ఆ ఎత్తు తగ్గిస్తానని కూడా స్పందించట్లేదన్న విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని క్యాబినెట్ ముక్త కంఠంతో ఖండించింది. ఇది మంచి వైఖరి కాదు. ఇది ఒక జీవనాళి లాంటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇంత మీరు విషపూరితమైన ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం.